వేములవాడ పట్టణంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని వివేకానంద ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సుంకెపాక సాత్విక్ అనే విద్యార్థిపై పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు నేరేడు అంజనేయులు చేయి చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటనలో సదరు విద్యార్థికి మెడ చుట్టూ తీవ్ర గాయాలవడంతో పాటు వీపులో పిడిగుద్దులు గుద్దిన ఆనవాళ్లు ఉండడం సంఘటన తీరును తెలియజేస్తుంది. ఈ సందర్భంగా బాధితుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లాడిని ఎందుకు కొట్టారని అడిగితే పాఠశాల యాజమాన్యంతో పాటు సదరు ఉపాధ్యాయుడు నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని, తమ అబ్బాయికి జరిగినట్లు మరే విద్యార్థికి జరగకుండా ఉండాలని పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శనివారం జరిగిన ఈ ఘటనపై విద్యార్థి మేనమామ మిరియాల సంతోష్ సోమవారం వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే విషయంపై డీఈఓ రమేష్ కుమార్ ను వివరణ కోరగా విషయం తన దృష్టికి వచ్చిందని, విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాఠశాల యాజమాన్యంతో పాటు సదరు ఉపాధ్యాయుడిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాబు సాత్విక్ ఇతను వివేకానంద స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాడు. మొన్న సాటర్డే రోజు బెంచ్ పైన కాలు పెట్టుకున్నాడు అని చెప్పి మ్యాథ్స్ సార్ అంట నేరేడు ఆంజనేయులు బెంచ్ మీద కాలు పెట్టుకున్నందుకే చాలా బాబును విపరీతంగా కొట్టిండు. కొట్టిన తర్వాత బాబు స్కూల్ నుంచి బయటకు చేద్దామని బయటకు వస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఉండి ఆగురా అన్నందుకు, నేను స్కూల్లో ఉండను నీ అమ్మని నిలిపోతాను అన్నందుకు, నన్నునే నువ్వు నీ అమ్మ అంటావు అని చెప్పేసి వీపు విపరీతంగా కొట్టేసిండు. వీపులో గుద్దిండు, మస్తు కొట్టేసిండు. మాకు తెలియదు స్కూల్ నుంచి బయటికి రాలేదు. ఆ రోజు సాటర్డే రోజు సైన్స్ డే జరగడం వల్ల సో సార్లందరూ చాలా బిజీగా ఉన్నారు. సార్ కొట్టేసిండు, బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత 12:30 అయిపోయిందా లంచ్ టైం వచ్చినాక మా బాబు మా మర్ది గిట్ట చెప్పడం జరిగింది. తర్వాత మా బాబుని తీసుకొని స్కూల్కి వచ్చడం జరిగింది. ప్రిన్సిపల్ సార్ ఫోన్ ట్రై చేసి సార్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు. కాల్ మాకు ఎటువంటి రెస్పాండ్ కాలేదు. తర్వాత రింగ్ అయినా కూడా మాకు ఎటువంటి రెస్పాండ్ అయిన ఇవ్వలేడు. ఇప్పుడు స్కూల్కి వచ్చేసిండు. స్కూల్కి వచ్చినాక కూడా సార్తో మాట్లాడినా కూడా అసలు ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదు. కొట్టినానే పిల్లగాని పాపం కొట్టినానే భావన కూడా సార్కి లేకుండా మంచిగా కూర్చొని ఉన్నాడు ఆయన. అందుకే మేము తీవ్రంగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను. దానికోసమే నేను ఆ సారు మా బాబాను కదా ఇంకా ఏ స్కూల్లో వర్క్ చేయొద్దని కోరుకుంటూ నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.